స్వామి కోసం గిఫ్ట్ తెచ్చింది ఏంది చెప్పుకో సొంత ఇప్పుడు చెప్పరా సార్ ఏమైంటది డే అండ్ నైట్ నిద్ర మేలుకొని కళ్ళు చూసి ఎర్రంగా అయిపోయింది అగ్ని ఆ ఏయ్ చూడరా యాందిరయ్యా యాం చేస్తున్నా ఈ పనుల్లో కనిపెట్టలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఓకే ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎవరు అనుకుంటారా అఖిల అనుకుంటే బ్రహ్మాండ నాయకుడు యాంకర్న తిరుమల బ్రహ్మోత్సవం జరుగుతాయి కదా అదే మరి ఇక్కడ నాలుగో శనివారం మా ఊళ్ళో ఉత్సవం చేస్తాం కాబట్టి రెడీ అయ్యండి మనం ఎట్లాడు చూసి చెప్తా సూపర్ అట్నే పల 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 ఉన్నదబ్బా ఎనుకోట్లు ఇది రావడా అది సేమ్ డిజైన్ ఇది కూడా నేను కష్టపడి కట్టిన ఇవంతా అది ఇప్పుడు అట్నే కనబడుతుంది మొత్తం ఫైనల్ డెకరేషన్ ఎట్లా ఉంటుంది కాబట్టి చూడండి ఇదివరకు కనబెట్టింది ఈ సెలబ్రిటీ ఎవరు ఈ సెలబ్రిటీ ఎవరో మీరు కామెంట్ చేశారంటే మీకు 10 లక్షలు బహుమంతం ఇస్తాం మేము బహుమంతంగా కాదండి బహుమతిగా పెద్దైన నేను కట్టింది అది నేనా నువ్వా అట్నే కొంచెం ముందర జూమ్ వెళ్తే పిల్లలు ఇలాంటి పర్యవేక్షకులు ఆయన ముందు నుంచి జరిపిస్తున్నారు అనమాట ఈయనకి ఏం తెలియదు ఊరికెట పై పైన ఈ నుంచి చూస్తే లొక్కేస్తున్నట్టు బ్రహ్మాండం ఉంటారు చూస్తా ఉన్నాడు ఏమైందిరా ఈయనంట ఫోటో దిగవాలంట మంచి ఇక్కడ మాట్లాడు ఫోటో దిగాలంటున్నారు మా ఊరే ఎవడ బయట ఉరుకుతున్నట్టు పోరాటం చేస్తున్నాడు పక్కేదే పక్కేదే సార్ అంట మళ్ళీ చూసుకో బల్లా ఏంది నా సర్ప్రైజా సర్ప్రైజ్ నువ్వే చెప్పేశాక నేను కదా అడగల చెట్లు ఏముండు చెప్పుకోండి ఇప్పుడు అడగల ఏందని అని నువ్వే చెప్పేస్తే ఇంక మేం దానికి ఉండేది స్వామి కోసం గిఫ్ట్ తెచ్చాను ఏంది చెప్పుకో చూద్దాం ఇప్పుడు చెప్పారు ఏమైంటది ఏదో పూలమాల ఉంటుంది అంతే ఇంకా దాని మించి ఏం చేస్తాం పూలమాల ఇప్పుడు ఇంత చిన్నదిగా పూలమాల ఉంటుంది వెనకాల దగ్గర బాజీపి ఓకే వెనక పట్టే స్వామివారికి ఇష్టమైన లక్ష్మీదేవి అమ్మవారి డాల వేసిన తర్వాత స్వామి కలకల ఉంటాడో లాస్ట్ చేపిస్తాం ఇప్పుడు కదా మళ్ళీ ఈ పనుల్లో కనిపెట్టలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ స్వామివారిని ట్రాక్టర్ మీదకి తీసుకొచ్చి అలంకరిస్తున్నాం అన్నమాట ప్రభ పువ్వులతో అలంకరణ యాందిరయ్యా యాం చేస్తున్నా స్వామివారి అలంకరణ పూర్తయింది ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు తెలుసుకున్నారు కదా మన గరుత్మంతుడు మనం స్వామివారికి తెచ్చిన లక్ష్మీదేవి వెండి హారం జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా స్వామివారు బయలుదేరే సమయం ఆసనం అయిపోయింది బా అందుకే ఈ వేడుక
భోజనాలు రెడీ అట్రా తిందాందా ట్రాక్టర్ బయలుదేరేసింది బా వెంకన్న ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి ఆయన ఆశీర్వాదాన్ని అందజేస్తాడు వెంకన్నకి ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రేమతో భక్తులు నైవేద్యాల హారతులు అందజేస్తారు దానికి బదులుగా వెంకన్న ఆ కుటుంబం మొత్తానికి ఆయన ఆశీర్వాదాన్ని అందజేస్తాడు ఈ స్వామి వెంకన్న మాల ధరించున్నారు ఈ స్వాములందరూ గ్రామం నుంచి నడిచి తిరుమలకి చేరుకుంటారు ఈయన అయ్యప్ప మాల ధరించున్నారన్నమాట బ్రహ్మోత్సవాలు విజయదశమి సమయానికి దాదాపు గ్రామంలో చాలామంది మాలలు ధరించి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈ ఉత్సవం అయిన వెంటనే అయ్యప్ప మాల ధరించిన వారు కార్తీక మాసంలో నియమం ఉండి శబరి యాత్రకి బయలుదేరుతారు మా ఊరోళ్ళు భజన చేస్తున్నారు బా పాట పాడితే పావురాలు గుడి దిగొచ్చి భజన చేస్తాయి ఇంకో వైపు డ్రమ్స్ ఎక్కలేని ఊపి వచ్చేస్తుంది చెప్పి నేను ఊపి వచ్చేస్తుందనే ఇదే సాక్ష్యం ఇంకా శానా సాక్ష్యాలు వస్తాయి చూస్తా ఉండండి ఇద్దో ఇంకో సాక్ష్యం ఇక మా స్వీటీ పాప ఏమి ఒక మేళానికి కాదు అన్ని మేళాలకు ఆడడమే డీసోకి పంపించేద్దాం అనుకుంటాను వాట్ థాట్ పిచ్చులు అయిపోయారు మా టీం అంతా ఊరే ఊరే ఎక్కడ వచ్చేసినట్టు ఇంటి ముందుకే హారతి ఎలా ఇదే బా మా ఫ్యామిలీయా అందరూ వచ్చేస్తారు ఎక్కడ కోసం మీకు ఇంకో సీక్రెట్ చెప్పేది మర్చిపోయినా సోమవారికి నైవేద్యం ఇచ్చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని సోమవారితో ఉండేవారికి ఫ్రీగా పంచేస్తారు మనకి ఇప్పుడు ఇక్కడ గుగ్గుళ్ళు పెట్టబోతారు దానికోసం ఆల్రెడీ యువతలు కూడా వచ్చేసినాడు ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ని అవును నా ఫ్రెండ్ ఏడు శరవణ దైవ కార్యాన్ని దగ్గరుండి జరిపిస్తూ ఉంటాడు భజనలో కొంతమంది పెద్దలు పాల్గొని మనకు తెలియని ఎన్నో పాటలు పాడడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి మనకి డ్రమ్స్కి డ్యాన్స్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ భజనలకు ఇంట్రెస్ట్ ఉండదు కానీ వెంకన్నకి భజనలు అంటేనే చాలా ఇష్టం కాబట్టి మనం కూడా భజనలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఇంతకీ లైట్ సెట్టింగ్ ఎక్కడి నుంచి తెచ్చినా చెప్పలేదు కదా తిరుపతి నుంచి తెచ్చినాం శ్రీ జపాలి హనుమాన్ సప్లయర్స్ అండ్ పెండియాల్స్ ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకీ ఇదేందో చెప్పలేదు కదా గరుడ స్తంభం అని పిలుస్తాం బ్రహ్మోత్సవాలకి నెల రోజుల ముందు నుంచే గ్రామంలోని ప్రతి ఇంటికి సాయంత్రం పూట గరుడ స్తంభాన్ని తీసుకుని వెళ్ళి స్వామివారి ఆశీర్వాదాన్ని అందజేస్తాం ఇంకోవైపు చందాలు ముందే ఇవ్వని వారు స్వామివారి ఉత్సవానికి వచ్చిన రోజు ఇస్తారనమాట ఆ పనే చేస్తున్నాడు మా సురేష్ స్వామి స్వామివారి ఊరంతా ఊరేగి తన ఆలయానికి చేరుకోబోతున్నారు కానీ ఇక్కడ కొంతమంది బాధపడతా ఉన్నారు ఆ బాధకి కారణం ఏది తెలుసుకుందాం వీళ్ళే ఆ బాధలు పడుతున్న పెద్ద మనుషులు వీళ్ళ బాధకి కారణం ఏది ఇప్పుడు తెలుసుకుందాం సమయం ఎంత అవుతున్నదంటే తెల్లవారుజామున 3:54 బ్రహ్మముహూర్తం అనమాట ఇప్పుడు కనుక్కుందాం వీళ్ళ బాధ ఏందా ఎప్పుడా స్కూల్ ఎప్పుడా ఎప్పుడా అదనమాట వీళ్ళ బాధకి కారణం విజయదశమి పూర్తయిపోయి రేపే స్కూల్ శ్రీవాపన్ సరే మిత్రులారా ఇంతటితో ఈ వీడియో ముగిసింది ఆ వెంకన్న శిష్యులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి గోవింద గోవింద గోవింద